శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను సమర్పించిన రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు భూగర్భ జలవనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో కరోనా పోయి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వినాయకుని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాలు పూజలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు ఎంఎస్ బాబు, ఏ శ్రీనివాసులు, ఆలయఈఓ వెంకటేష్, చిత్తూరు ఆర్డీఓ రేణుక, నాయకులు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.